ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బై ఫ్రెండ్. బై ము. బై అశ్రుత. తన బాయ్ చెప్తుంది కదా, నువ్వు కూడా బాయ్ చెప్పు అశ్రుత. బాయ్. ఇంకా అలాగే నిల్చున్నావేంటి, లోపలికెళ్ళు. అశ్రిత. అవునమ్మ, మీ అమ్మ వాళ్ళు కంగారు పడతారు, లోపలికెళ్ళు. సరే ఫ్రెండ్. బాయ్ అమ్మ. ఉండకుండా ఎందుకు వచ్చేసావే? అతనితో రమ్మని ఎవరు చెప్పారు నీకు? ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తావా? కొంచెమైన బుద్ధందా నీకు? ఎందుకమ్మా అంత కోపంగా అన్నావు? ఇప్పుడు ఏమైందని? చేసింది చాలదు అన్నట్టు మళ్ళీ నా మీదకి తిరగ పడుతున్నావా? ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావే ఇవన్నీ? కీర్తి, నువ్వు బాగా నేను మాట్లాడతాను. నేనేం తప్పు చేశాను నాన్న? మా పర్మిషన్ లేకుండా నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోవడం తప్పే కదమ్మా. నేను ఎక్కడికో వెళ్ళలేదు కదా, ఇంటికే కదా వచ్చాను. అదే నా ఫ్రెండ్తోనే కదా, అందులో తప్పేముంది? ఈ మాత్రం దానికి అమ్మ ఎందుకంత సీరియస్ గా ఉంది? అది సీరియస్ అవ్వడం కాదు, తను పడుతున్న టెన్షన్ ని అలా కోప రూపంలో బయట పెడుతుంది మీ అమ్మ. నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోయావని తెలియగానే తను ఎంత కంగారు పడిందో తెలుసా? నువ్వు అసలు ఎందుకు అలా చేసావు? నిన్ను పికప్ చేసుకోవడానికి మీ అమ్మ వస్తుందని తెలుసు కదా. అమ్మ ఎలా వస్తుంది నాన్న? కార్ పాడైపోయింది కదా, క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. మార్నింగ్ కూడా నిన్న ఫ్రెండ్ తోనే స్కూల్ కి వెళ్ళాను. అప్పుడు అమ్మ ఇబ్బంది పడకూడదని నా ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేస్తానన్నాడు, అందుకే వచ్చేసాను. కరెక్టే, కానీ నువ్వు అతనితో వస్తున్నట్టు మాకు మాట చెప్పడమో మమ్మల్ని అడగడమో చేయాలి కదా. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోతే మాకెంత కంగారుగా ఉంటుంది. అమ్మా నాన్నలకి చెప్పకుండా ఏ పని చేయదు చిన్నమ్మాయి గారు. అందరూ నేనేదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడతారేంటి? నేనేం స్ట్రేంజర్ బైక్ ఎక్కి వెళ్ళలేదు కదా, ఫ్రెండ్ తోనే కదా వచ్చాను. అతను మీ అందరికి కూడా తెలిసిన వాడే కదా, మీరు ఎందుకంత సీన్ చేస్తున్నారు? హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళొచ్చాను. స్కూల్ విషయాలన్నీ అమ్మకి చెప్పాలని చాలా ఎక్సైటింగ్ గా వస్తే అనవసరంగా అమ్మ నా మీద అరిచి మూడ్ ఆఫ్ చేసింది. ఛా, ఏంటి అశ్రిత బ్యాగ్ ఎలా పడేసు? ఏంటి అలా ఉన్నావు? మీ నాన్నతో కలిసి ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్ళొచ్చో ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంటావు అనుకున్నాను. ఉండేదాన్నే, కానీ మధ్యలో ఆ అమూల్య దూరి నా హ్యాపీనెస్ మొత్తం పోగొట్టింది. పాపం తనేం చేసిందిరా, నేనే కదా తనకి లిఫ్ట్ ఇచ్చింది. అంటే అనుకోకుండా వాళ్ళ కార్ ట్రబుల్ ఇచ్చింది కాబట్టి మనతో పాటు వచ్చింది, ఒప్పుకుంటాను. కానీ వచ్చేటప్పుడు కూడా మనతో రావాలా? వాళ్ళ అమ్మని కాస్త ముందుగా వచ్చి స్కూల్లో ఉండమని చెప్పొచ్చు కదా. అశ్రిత అలా ఆలోచించకూడదు, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అని మార్నింగ్ చెప్పాను కదా. తొక్కులో ఫ్రెండ్ హక్ చేసుకొని కూర్చుని బైక్ రైడ్ ఎంజాయ్ చేయనీయకుండా చేసింది. తనకి బైక్ మీద చివరిన కూర్చోవాలంటే భయం అంటమ్మా. అలాంటప్పుడు బైక్ ఎందుకు ఎక్కాలో? నా బదులు అది నాన్నని గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఎదురు పడితేనే కష్టం అనుకుంటే ఇంకా స్పర్శ తగిలితే మరణమే.
సరేలే. ఫస్ట్ డే స్కూల్ కి సేఫ్ గా అయితే వెళ్ళొచ్చారు కదా? సేఫ్ గానే వెళ్ళొచ్చాం కానీ కొంచెంలో నాన్నకి ప్రమాదం తప్పింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అమ్మా? అశ్విత, అవన్నీ అమ్మకి ఎందుకు చెప్తున్నావు? ఏం జరగలేదు కదా ప్రతాప్, నీకేం కాలేదు కదా? అసలు ఏం జరిగింది జానకి? నువ్వు కంగారు పడకు, చాలా చిన్నదే, వదిలే. చిన్నదేంటి నాన్న చిన్నది? లక్కీగా ఏం కాలేదు కానీ, లేదంటే ఒళ్ళంతా కాలిపోయి ఉండేది. ఏంటి ప్రతాప్, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఇదిగో, ఇలా కంగారు పడతావనే చెప్పలేదు. నాకేం కాలేదు జానకి, పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపించానని చెప్పాను కదా, అక్కడ పక్కన కట్టెలేవో అంటిచున్నాయి, అందులో నుంచి చిన్న క్లాత్ ఎగిరొచ్చి అమూల్య తల మీద పడబోతుంటే చేతితో పక్కకు తోశాను. ఆ వేడి తగిలింది అంతే. జానకి, నేను అడుగుకపోయుంటే అమూల్యకి అగ్ని ప్రమాదం జరిగి ఉండేది. నేను సేఫ్గా అమూల్యని స్కూల్లో దిగబెడతానని వాళ్ళమ్మకు చెప్పి అమూల్యకి లిఫ్ట్ ఇచ్చాను. తనకేదైనా జరిగితే నాదే కదా రెస్పాన్సిబిలిటీ. అమూల్య ప్లేస్లో మన కూతురే ఉండుంటే ఇలాగే మాట్లాడతావా? చూడు జానకి, నేనే కాదు, నా ప్లేస్లో నువ్వున్నా కూడా అలాగే చేస్తావు, కాబట్టి కంగారు పడకు, రిలాక్స్ అవ్వు. ఒక్కసారంటే ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అనుకోవచ్చు, కానీ అమెరికా నీతో ఉన్న ప్రతిసారి నీకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది కదా నాన్న. ఉదయం తనేగా ఈ మాట చెప్పింది. నువ్వు ఒక దానివి, ఊరికే ఉండవు కదా, చూడు అమ్మని ఎలా ఏడిపించావు. అమూల్యని కలవటం మా పేపర్త. నేను అదే చెప్పాను. అశ్విత, నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అవాయిడ్ చేయాల్సింది నన్ను కాదు నాన్న, ఆ అమెరికాని, అప్పుడే నువ్వు సేఫ్. ఆశ్రిత చెప్పింది నిజం, ప్రతిసారి ఇలా ఏదో ఒక విధంగా ప్రమాదం జరుగుతుందంటే నువ్వింకా అమూల్యని కలవటానికి వెళ్ళలేదు. ఫూలిష్ గా మాట్లాడు జానకి, నువ్వు కూడా ఈ సెంటిమెంట్స్ పట్టించుకుంటావేంటి? ఫస్ట్ టైం నేను తను కలిసినప్పుడు నేనే చూసుకోకుండా ఒక వెహికల్కి అడ్డంగా వెళ్ళాను, అది అమూల్య తప్ప. ఆ తర్వాత రౌడీలు ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు ఆ రౌడీ మీద ఒక కత్తితో నన్ను పొడిచాడు, అది తన తప్ప. మొన్న తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది, దానికి అమూల్యం తప్పు పడదాము. అలాగే ఈరోజు జరిగిన దాంట్లో కూడా అమూల్య తప్ప ఏం లేదు. అమూల్య తప్పేమీ లేదు, ప్రమాదానికి కారణం ఆ పసిపిల్ల కాదు, పగబట్టిన కాలం. నా రాత కూడా అంతే ప్రతాప్, ఇప్పుడు ఏదో ఒక రకంగా మన మధ్య డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది, అది ఇంకొకసారి జరగకూడదనే నా బాధ. దీనికి అమూల్యకి ఏ సంబంధం లేదు, కానీ అమూల్య నీతో ఉన్న ప్రతిసారి ఇలా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది కదా. బహుశా మీరిద్దరు కలవటం ఆ దేవుడికి ఇష్టం లేదేమో, దేవుడి రాతకి మనం ఎదురలేం కదా ప్రతాప్. ఎవరి జాతకంలో ఏ దోషం ఉందో, ఏ గండం ఉందో. ఏంటి జానకి నువ్వు జాతకాలు దోషాలని ఏంటి మూఢనమ్మకాలు?
ఎక్స్క్యూజ్ మీ సార్, మై కమిన్. Yes, come in. Good morning, sir. Good morning. My name is Pratap. Kuchandi. Thank you. ఫ్రీలాన్సర్ గా చేస్తున్నాను, మీ దగ్గర ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే. నీ ఎడ్యుకేషన్ అంతా అగ్రికల్చర్ బేస్డ్ అయి ఉంది, మరి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో నువ్వు ఎలా వర్క్ చేస్తావు? నేను ఫారెన్ లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలోనే వర్క్ చేశాను సార్. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా చేయాలనుకుంటున్నాను. అయినా ఎక్స్పీరియన్స్ కు మించిన చదువు ఏముంటుంది సార్? మీరు బిజినెస్ మ్యాన్ కాబట్టి మీకు ఆ విషయం పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. మీరు మాటలు కూడా బాగానే మాట్లాడుతున్నారు, ఐ ఇంప్రెస్. బట్ ప్రస్తుతానికి నీకు రిక్వైర్మెంట్ లేదు. కానీ నా ఫ్రెండ్ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే ఉన్నాడు, అతను నీలాంటి యంగ్ అండ్ డైనమిక్ క్లయింట్స్ కోసమే చూస్తున్నాడు. అయితే మీ ఫ్రెండ్ కి నన్ను రిఫర్ చేయండి సార్, నాకు ఇప్పుడు వర్క్ దొరకడం చాలా ఇంపార్టెంట్. రెఫర్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ముందు టైం తీసుకుని మంచి ఐడియాతో వచ్చి నన్ను కలువు. అది నచ్చితే వెంటనే నా ఫ్రెండ్తో మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఓకే సార్. మీకు వర్క్ దొరుకుతుందా లేదా అనేది మీరు పెట్టే ఎఫెక్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఐడియాతోనే వస్తాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ ప్లాన్ రెడీ అయ్యాక నాకు కాల్ చేయండి. Thank you, sir. It's okay. Thank you. NOUN noun. A noun is a word that represents a person, thing, or place. Example: Ravi, Chair, Delhi. Note chesukunnara? Yes, teacher. Good. రేపు మీరందరూ నౌన్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని రావాలి, ఓకేనా? Okay, teacher. This is your break time. Relax for 10 minutes. Wow, chocolates. Chocolate. Ashruta, chocolates de chava. Naku okati ivva. Nan evvanu. Na chocolate ni evarto share cheskonu. Rendu unnai kada. Okkate, please. నువ్వు తింటే నాకు కూడా నోరు ఊరుతుంది, ఒకటి ఇవ్వచ్చు కదా? ఏ దిష్టి పెట్టుకో, వెళ్ళి ఇక్కడ నుంచి. ఏం చేస్తున్నావు అమూల్య? చాక్లెట్ తింటున్నావా? ఎందుకలా దొంగలాగా తింటున్నావు? నేను అడుగుతానా? ఆశ్రుత, నాకు చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు, కానీ అమూల్యకి 2 చాక్లెట్లు ఇస్తుందా? చెప్తా తన సంగతి.
అశ్రుత అమూల్య ఫ్రెండ్ కాదని చెప్పావు కదా, మరి చాక్లెట్స్ ఎందుకు ఇచ్చావు? నేను అమూల్యకి చాక్లెట్ ఇవ్వడం ఏంటి? అబద్ధం చెప్పకు. అమూల్య కూడా నువ్వు తినే చాక్లెట్స్ తింటుంది. కావాలంటే దా చూపిస్తా. దా పద. అమూల్య ఆశ్రిత అని అడిగితే ఎలాగో చాక్లెట్ ఇవ్వదు. నువ్వైనా నాకు ఒకటి ఇవ్వవా? ఓకే లాస్య, తీసుకో. థ్యాంక్ యూ. చూడు అశ్రుత, చూడు నువ్వు తినే చాక్లెట్స్. ఈ చాక్లెట్ ఎక్కడిది? ఎవరిచ్చారు నీకు? అబ్బా, ఫ్రెండ్ అప్పుడే చెప్పాడు ఆశ్రుతకి తెలియకుండా తినాలని. మా నాన్న ఇచ్చాడు కదా. మా నాన్న ఇవ్వగానే తీసేసుకోవడమేనా బుద్ధి లేకుండా? మీ నాన్న నా ఫ్రెండే కదా, ఫ్రెండ్ దగ్గర చాక్లెట్ తీసుకుంటే తప్పేముంది? చాక్లెట్ కొనివ్వడానికి నీకు కూడా మీ నాన్న ఉన్నాడు కదా. అంతెందుకు? మీ అమ్మని అడిగితే ఏకంగా షాపే తీసుకొచ్చి నీ ముందు పెడుతుంది కదా. నీకు అంతగా చాక్లెట్ తినాలనుంటే వాళ్ళనే అడగొచ్చు కదా. మా నాన్న దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏంటి? క్యాజువల్ గా తీసుకున్నాను, నీకేంటి అంత కోపం వస్తుంది? నువ్వు మా నాన్నతో క్లోజ్ గా ఉండటం నాకు ఇష్టం లేదు. అయినా మా నాన్నతోటే నీకేంటి ఫ్రెండ్షిప్? మాకు దూరంగా ఉండమని మా అమ్మ నీకు వార్నింగ్ ఇచ్చింది కదా, అప్పుడే మర్చిపోయావా? ఇంకోసారి నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అంటూ మా నాన్నతో క్లోజ్ గా మూవ్ అయితే మాత్రం నేను ఊరుకోను. మర్యాదగా మా నాన్నకి దూరంగా ఉండు. వచ్చావా అశోక్? నేనేదో యుద్ధానికి వెళ్ళొచ్చున్నట్టు అంత కంగారుగా అడుగుతావేంటి? అమూల్యను స్కూల్లో డ్రాప్ చేయడానికి కదా వెళ్ళాను. అమ్ము విషయంలో నాకు రోజు యుద్ధం చేస్తున్నట్టే ఉంది. మళ్ళీ మొదటికొచ్చావా? ఫుల్ స్టాప్ పెట్టడానికి అమెరికా వెళ్ళిపోదాం అంటే మీ అమ్మగారు ఒప్పుకోలేదు. అటు ఇటు తిరిగి మా అమ్మ దగ్గరికే వచ్చావా? ఆవిడ వల్లే కదా ఈ తలనొప్పి అంతా. ఆవిడే గనక జానకి అంత చనువిచ్చుండకపోతే వాళ్ళు మన ఫ్యామిలీ వైపు చూసుండేవాళ్లే కాదు. నాకిలా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేదే కాదు. అత్తయ్య గారు మంచితనం ప్రదర్శించుకోవడం కోసం ఆ జానకి ఫ్యామిలీతో రాసుకొని పూసుకొని తిరిగారు. దాన్ని అవకాశంగా తీసుకొని ఆ జానకి మన నెత్తినెక్కి కూర్చుంది. ఆ టార్చర్ సరిపోదన్నట్టు ఇప్పుడు ఈ ప్రతాప్ అమూల్యని డ్రాప్ చేయాలని ఫోన్ చేసి మరీ అడుగుతున్నాడు సిగ్గులాగా. సాయం చేయడానికే కదా అడిగాడు, ఇందులో కూడా నీకు తప్పే కనిపిస్తోందా? నువ్వు వాళ్ళని వెనకేసుకురాక అశోక్. నువ్విలా వాళ్ళని సపోర్ట్ చేయబట్టే మనల్ని బదలకుండా జిడ్డులాగా తగులుకున్నారు. మాట్లాడవేంటి, కలిశాడా లేదా? లేదు. అయినా ఎందుకు? ఎప్పుడు ఒకరి గురించి నెగటివ్ గా ఆలోచించటం మాట్లాడడం చేస్తావు, పాజిటివ్ గా ఉండలేవా? ఉండలేని పరిస్థితికి తెచ్చారుగా ఆ జానకి ఫ్యామిలీ. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఆ కర్మ ఇలా అనుభవిస్తున్నాను. స్కూల్ దగ్గర వాళ్లను చూస్తే డిస్టర్బ్ అవుతావేమో అన్న ఇంటెన్షన్తోనే నిన్ను ఇంటి దగ్గర ఉండమని చెప్పాను. అయినా సరే వాళ్ల టాపికే తెచ్చి చిరాక్ తెప్పిస్తున్నావు. సేమ్ బ్రాండ్ చాక్లెట్స్ ఉన్నాయి, అదేలా పాసిబుల్? నాన్నా, ప్రతి షాప్ లోనూ అన్ని రకాల చాక్లెట్స్ అమ్ముతున్నారు కదమ్మా, దానికి ఒకే షాప్ లో కొనాల్సిన పని లేదు కదా. సర్లే, ముందు అవన్నీ వదిలేసి నువ్వు ఆ హోంవర్క్ కంప్లీట్ చేయి. ఏంటా శ్రీత,
మీ నాన్నని ఏదైనా డౌట్స్ అడుగుతున్నావా? అడిగానమ్మా, కానీ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పడం లేదు. ఏంటిది? అబ్బా జానకి, అశ్విత ని హోంవర్క్ చేసుకొని ఇవ్వకుండా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అశ్విత, నువ్వు హోంవర్క్ చేసుకో. మీ ఆశ్రిత డిస్టర్బ్ అయ్యే రకం కాదు, ఇంకొకరిని డిస్టర్బ్ చేసే రకం. ఇప్పుడెందుకు వచ్చింది మధ్యలో? మళ్ళీ ఏం గొడవ పెట్టడానికి వచ్చిందో ఏంటో. ఏంటి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను నిజమే చెప్పాను, మీ ఆశ్రిత డిస్టర్బ్ అయ్యే రకం కాదు, ఇంకొకరిని డిస్టర్బ్ చేసే రకం. ఏంటండి అలా అంటున్నారు? ఆశ్రిత ఏం చేసింది? స్కూల్లో నువ్వేం చేసావో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా ఆశ్రిత? నేనేం చేయలేదు. నిజంగా ఏమి చేయలేదా? ఖచ్చితంగా ఆశ్రిత, అమూల్యని ఏదోలా ఇబ్బంది పెట్టే ఉంటుంది. ఇప్పుడు అమూల్యని పాపమని సపోర్ట్ చేస్తే ఆయన అమూల్య మీద సింపతితో ఇంకా దగ్గరవుతారు. అదే అమూల్యది తప్పు లేకున్నా తనదే తప్పని ఎదురు తిరిగితే ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూరం పెరిగిపోతుంది. ఆయనకి అమూల్య వల్ల గండము దూరం అవుతుంది. చెప్పు ఆశ్రిత, ఏం చేశావో చెప్పు. చేయలేదని చెప్తుంటే నిలదీస్తారంటి కీర్తిగారు. నీ కూతురు కావాలనే అమూల్య మీద బురద నీళ్లు పాడేలా చేసింది. నేను నిన్ను తప్పు పెడతానని నా కూతుర్ని తిట్టి పంపించావు, మరి ఇప్పుడు నీ కూతురు చేసిన పని ఏంటి? అమ్మా, అమూల్య కావాలనే నా మీద చాడీలు చెప్తుందమ్మా, నేను అలాంటి పనులు చేయనమ్మా. నోర్మై, తప్పు చేసి చేయలేదని నటిస్తావేంటి? నా కూతురు పాలిట రాక్షసిలా తయారయ్యావు. మాటలు మర్యాదగా రానివ్వండి కీర్తిగారు. అబద్ధాలు చెప్పి తప్పుని తప్పించుకోవడం మీకు బాగా అలవాటైపోయింది. ఊరుకునే కొద్దీ మీ చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టను. ఆశ్రిత అమూల్యకి సారీ చెప్పాలి. కీర్తిగారు నువ్వు ఆగు జానకి, నేను మాట్లాడతాను. అశ్విత నిజం చెప్పు, అమూల్య మీద బురద నీళ్లు పడేలా చేసావా? నేను ఆడుకుంటుంటే తనే అడ్డొచ్చింది నాన్న. అలా బురద నీళ్లు పడ్డాయి తప్ప నేనేం కావాలని చేయలేదు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నేను చెప్తున్నాను కదా, పద వచ్చి సారీ చెప్పు. వస్తావా లాక్కెళ్ళమంటావా? ఆశ్రిత సారీ చెప్పదు. చెప్పాల్సిందే. కీర్తి గారు మీరు ఆవేశపడకండి. నువ్వెందుకు ఆవిడ్ని రిక్వెస్ట్ చేస్తున్నావు ప్రతాప్? తప్పు చేసింది అమూల్య, తనే సారీ చెప్పాలి. అసలు దీనంతటికీ కారణం మీ ఆయన. ఇతను అమ్ముకి చాక్లెట్ ఇవ్వడం వల్లనే ఆశ్రిత కోపంతో నా కూతురు మీద బురద నీళ్లు పడేసింది. అసలు మా కూతురికి మిమ్మల్ని చాక్లెట్ ఎవరిమ్మన్నారు? అంటే తను నా ఫ్రెండ్ కదా అని. మీరు ఫ్రెండ్లా ఫీల్ అయ్యి చాక్లెట్ ఇస్తారు, మీ కూతురేమో ఎనిమీలా ఫీల్ అయ్యి బురద నీళ్లు చల్లుతుంది. అడిగితే మీ ఆవిడ తప్పు మీదే అని మా మీద ఎగిరి పడుతుంది. భలే ఉందండి మీ ఫ్యామిలీ ప్యాకేజ్. తప్పు ఎవరి వైపు ఉందో ముందు అది తెలుసుకోండి కీర్తిగారు. అయితే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు తప్పు నా కూతురుదంటావా? అవును. అనుకోకుండా జరిగిన దానికి ఆశ్రిత మీద లేనిపోనివి చెప్పి మిమ్మల్ని మా ఇంటి మీదకి పంపించటం ఖచ్చితంగా అమూల్య తప్పే.
ఆ మాటకొస్తే సారీ చెప్పాల్సింది మీ అమూల్యనే. అవును, అమూల్యనే సారీ చెప్పాలి. ఏంటి రివర్స్ అటాక్ చేస్తున్నారా? మీరందరూ మా మీద ఈర్ష్యతో ఉన్నారు, అందుకే అమూల్య నుంచి మా వరకు అందర్నీ డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేస్తుంది మీరు. చిన్న విషయాన్ని పెద్దది చేసి గొడవకి వచ్చింది మీరు. అయినా ఆడుకునే జానకి ఏంటి? నువ్వు కూడా ఊరుకో. నువ్వు ఊరుకో ప్రతాప్. అయిన దానికి కాని దానికి వచ్చి ఇలా మీద పడితే నేను ఊరుకోవాలా? పడే వరకు పడ్డాను, ఇంకా నా వల్ల కాదు. సాయం చేసినంత మాత్రాన మనల్ని శాసించే అధికారం ఆవిడికి లేదు. జానకి, చిన్న సారీతో పోయేదానికి అంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నావు? అంటే అమూల్య తప్పుని ఆశ్రిత మీద వేసుకోమంటున్నావా? ఇది అస్సలు కుదరదు. అవును, అస్సలు కుదరదు. నేను అస్సలు సారీ చెప్పను. మిమ్మల్ని చూసి తప్పును ఎదుటి వాళ్ళ మీదకి తోయటం మీ కూతురు కూడా అలవాటు అవుతున్నట్టుంది కీర్తి గారు. ముందు మీరు కరెక్ట్ గా ఆలోచించడం నేర్చుకోండి, అప్పుడు ఎవ్వరికి ఏ సమస్య ఉండదు. ఇంకొకసారి ఇంటి మీదకి గొడవకొస్తే మర్యాదగా ఉండదు. జానకి, పిచ్చిపట్టిందా నీకు? ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు ప్రతాప్. లోపలికి వెళ్ళమని చెప్పాను కదా. సారీ కీర్తి గారు, జానకి మూడు సరిగా లేనట్టుంది, అందుకే ఏదేదో మాట్లాడుతుంది. జానకి ఆశ్రితాల తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అపార్థాల వల్ల పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. పెద్దవాళ్ళగా మనం వాటిని సరిదిద్దాలి, పిల్లలకి నచ్చ చెప్పాలి. అంతేగాని మనం గొడవ పడితే ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ వస్తుంది.